పచ్చని వాతావరణం, పిల్లలు ఆడుకునేందుకు గ్రౌండ్, కలకల్లాడుతున్న తరగతి గదులు, ఇదన్నీ ఇప్పుడు సాయంపేట ప్రభుత్వ పాఠశాల పనితీరు. ఒకప్పుడు మూతపడే స్థితి నుంచి ఇప్పుడు తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగి కలకల్లాడుతున్న స్థితికి చేరుకుంది. దానికి ఉపాధ్యాయుల సమిష్టి కృషి, ఇక్కడ గ్రామస్తులు, తల్లిదండ్రుల సహకారం, ఇదంతా ఈ పాఠశాలను గెలిపించింది. సాయంపేట ప్రభుత్వ పాఠశాల ప్రగతిపై ఈరోజు స్పెషల్ రిపోర్ట్. విశాలవంతమైన క్రీడా మైదానం, అధునాతన విద్యాబోధన, డిజిటల్ కోర్సులు, సౌకర్యవంతమైన తరగతి గదులు, 100% ఉత్తీర్ణత, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయంటే ఇదేదో కార్పొరేట్ స్కూల్ అనుకుంటే పొరపాటే. ఇది వరంగల్లోని సాయంపేట గవర్నమెంట్ బడి. అంకిత భావంతో పనిచేసే టీచర్లు, అధికారుల ప్రోత్సాహం, దాతల చేయితతో అద్భుత ఫలితాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ఒకప్పుడు ప్రైమరీ, హైస్కూల్లో కలిపి 200 మంది ఉంటే ఇప్పుడు 450 మంది విద్యార్థులు చదువుతున్నారు. గతంలో కార్పొరేట్ విద్యా సంస్థల ప్రభావంతో సాయంపేట స్కూల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. పేరెంట్స్ అంతా ప్రైవేట్ స్కూళ్లకే పిల్లలను పంపడంతో ఒక దశలో స్కూల్ నడిపే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో సర్కారు బడి టీచర్లు స్కూల్ను రక్షించుకునే ప్రయత్నం చేశారు. పిల్లల పేరెంట్స్ను కలిసి వారికి అవగాహన కల్పించారు. మొదట్లో సొంతంగా కొంత నిధులు సమకూర్చుకుని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. స్కూల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టారు. ప్రభుత్వం కూడా నిధులు కేటాయించడంతో పక్కా భవనాలు, కంపౌండ్ వాల్ నిర్మాణం చేశారు. స్థానికుల సహకారంతో గ్రౌండును ఏర్పాటు చేసుకున్నారు. సాయంపేట స్కూల్ దగ్గరలో చెత్త ఏరుకొని జీవించేవాళ్లు, కోతులు ఆడించేవాళ్లు ఎక్కువగా ఉంటారు. దీంతో వాళ్లను ఒప్పించి 70% పిల్లలను స్కూల్లో చేర్పించారు టీచర్లు. ఎవరైనా 2 రోజులు బడికి రాకపోతే వాళ్ల ఇంటికి వెళ్లి మాట్లాడేవాళ్లు. ఇలా కొన్ని రోజులకు స్కూల్లో స్ట్రెంగ్త్ పెరిగింది. పిల్లలకు మంచి చదువు చెప్పడంతో పేరెంట్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 8 సంవత్సరాల క్రితం మేము ఈ ఏరియాలో సాయంపేట హైస్కూల్ రావడం జరిగింది. ఈ ప్రాంతంలో వీళ్ళు కోతులను ఆడించడం, పాత కాగితాలు ఏరడం, ఇదే వీళ్ళ వృత్తి ఉండేది. ఆ తర్వాత మేము వచ్చి మోటివేషన్ చేసినప్పుడు ఎక్కువగా ఎటువంటి మార్పు రాలేదు. ఎందుకంటే వీళ్ళ భాష వేరు, వీళ్ళు నక్కల జాతికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళు కోతులు నాటిస్తారు, మైగ్రేటెడ్ కుటుంబాలు, ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు. అటువంటి పిల్లల్ని మేము బాగా మోటివేషన్ చేసి తీసుకొచ్చిన తర్వాత 1st బ్యాచ్లో 30 మంది పిల్లలు చేరారు. అందులో 5 మాత్రమే చదవగలిగారు. ఎందుకంటే వాళ్ళకి మా భాష అర్థమయ్యేది కాదు, మేము చెప్పేది వాళ్ళు అర్థం చేసుకునేటువంటి పరిస్థితిలో లేరు వాళ్ళు. తర్వాత మెల్లగా ఇప్పుడు వచ్చినటువంటి మార్పుల వల్ల ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి మాకు 70-80 మంది పిల్లలు, ఈ కోతులు అంటే ఈ నక్కల జాతికి చెందినటువంటి వాళ్ళు మా పాఠశాలకు వస్తున్నారు. వీళ్ళల్లో చాలా మార్పు వచ్చింది. పూసలు అమ్ముకొని, దండలు అమ్ముకొని, పాలలు అమ్ముకొని బతికేది. ఇప్పుడు మా తాతలు ముత్తాతల నుంచి అందరు చచ్చిపోయారు. మేము ఊరు అనుకుని ఊళ్ళో వచ్చి ఒక్కళ్ళ సిబ్బంది పట్టిలో గుడిసెలు వేసుకొని పొరగాళ్ళకి బల్లి పంపుకొని మేము ఈ పని చేసుకుంటున్నాం సార్. మాకు చదువు రాక ఈ పని చేసుకుంటున్నాం. మా పరిస్థితి మా పొరగాళ్ళు రావద్దు, కొద్దిగా మంచి బతకాలని పొరగాళ్ళు కూడా బల్లె పంపుతున్నాం సార్. స్కూల్లో డివిడి, ఎల్సిడి ప్రొజెక్టర్ సాయంతో డిజిటల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. క్లాస్ రూమ్ లో చెప్పిన పాఠాలను సాయంత్రం డివిడిలో విజువల్స్ గా చూపిస్తున్నారు. దీంతో సబ్జెక్టు పై మరింత అవగాహన, ఆసక్తి పెరిగేలా చేస్తున్నారు. స్కూల్లో చిన్న లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఖోఖో, కబడ్డీ, రన్నింగ్ లో జిల్లా స్థాయిలో రాణిస్తున్నారు ఆ స్కూల్ విద్యార్థులు. రోజు పిల్లలు ఇక్కడ గేమ్స్ ఆడడానికి గ్రౌండ్ చాలా బ్రహ్మాండంగా ఉంది. రోజు కూడా రెగ్యులర్ గా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ కూడా ఆడుతుంటుంది. ఆటలు కూడా ముఖ్యం కాబట్టి ప్రతి క్లాసును కూడా మేము ఆడడానికి ప్రోత్సహించుకుంటూ ఆ పిల్లలను ప్రతి క్లాస్కు కూడా డ్రిల్ ప్లేయర్, గేమ్స్ పీరియడ్ తప్పనిసరిగా మేము ఇంట్రొడ్యూస్ చేసినాం. మొన్న కూడా మేము జిల్లా టోర్నమెంట్స్ కూడా మేము పార్టిసిపేట్ చేశాము మా పిల్లలు. ఈ స్కూల్కి వచ్చినప్పుడు ఇలా ఇంత చెట్లు లేకుండే, ఇంత మంచి వాతావరణం లేకుండే ఈ 2 ఇయర్స్లో ఇంత మార్పు జరిగింది. అన్ని కలర్స్ వేపించారు, మంచి డిజి క్లాసెస్ ఉన్నాయి, ఐసీయూ కెనా ఉంది, థ్యాంక్ యూ, ఇంకా చాలా ఉన్నాయి బెంచెస్. మరియు ప్రతిసారి ఎప్పుడు రమ్మని ఎమ్మెల్యేలు, కలెక్టర్స్ అందరూ వస్తారు. అన్ని చాలా మేము ఏజ్ చేసినా మాకు అంటూ ఒక సక్సెస్ అంటూ జరుగుతుంది కంపల్సరీ. స్కూల్ వాతావరణం మంచిగా ఉంది, అందరు ఫ్రెండ్లీగా ఉంటారు, స్టడీ మంచిగా ఉంటుంది. వేరే స్కూల్లో ఏమైనా డౌట్స్ ఉంటే మనకు భయపెట్టి మంచిగా వాళ్ళకి 10/10 100% రావాలి. వాళ్ళ స్కూల్ గురించి గొప్పదనం తెలియాలని చెప్తారు. కానీ మా స్కూల్లో గొప్పతనం లేకపోయినా పిల్లలు మంచిగా ఉండాలా,
వాళ్ళ డిసిప్లిన్ మంచిగా ఉండాలా, అంతా మంచిగా చెప్తారు. ఇంకా స్టడీ గేమ్స్ అన్ని మంచి అలవాట్లు నేర్పిస్తారు. మాకు మినరల్ వాటర్, ఇంకా మిల్స్, స్కూల్ డ్రెస్సెస్, లైబ్రరీ, డిజిటల్ క్లాసెస్ అన్నీ ఉన్నాయి. మేము ప్రైవేట్ స్కూల్స్ కన్నా బెటర్గా చదువుతున్నాము. ఇదంతా గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ వల్లనే. ఇక్కడ స్టడీ ప్రైవేట్ కన్నా బెటర్ ఉంది. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ప్రైవేట్ వద్దు, గవర్నమెంట్ ముద్దు అని. స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ అందుబాటులో ఉంది. తెలుగు ఇంగ్లీష్ మీడియాల్లో చదువు చెప్తున్నారు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ స్కూల్ను దత్తత తీసుకుని మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. మినరల్ వాటర్ కూలింగ్, టాయిలెట్స్ కట్టించారు. స్థానికుల సహకారంతో స్కూల్లో సోలార్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారి కోసం రాత్రి 7 గంటల వరకు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యాయులు చెప్తున్నారు. మా దగ్గర స్కూల్ లైబ్రరీ చాలా బాగుంది సార్. ఒక 3000 పుస్తకాల వరకు ఉన్నాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, రకరకాలైన కథల పుస్తకాలు. ఈ పుస్తకాలతోనే ప్రతిరోజు పిల్లలకి మేము 4 to 5 ఎవ్రీడే 4 to 5 పిల్లలందరినీ కూడా వరండాలో కూర్చోబెట్టి తలా ఒక పుస్తకం ఇచ్చి ఆ పుస్తకం చదివి దాని మీద వానికి ఏమర్థమైందో పిల్లవాడి యొక్క భాషలో రాయమని చెప్పి ఆ విధంగా మేము పిల్లలు ఎంకరేజ్ చేస్తున్నాం. చాలా చక్కగా డిసిప్లిన్తో క్రమశిక్షణతో మెరుగుతారు. తర్వాత ఇక్కడ మంచి ప్రయోగశాలను నేను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అందరి సహకారంతో దాదాపు నేను 2009 ఈ పాఠశాలకు రావడం జరిగింది. అప్పుడు చాలా తక్కువ పరికరాలు ఉండేవి. తర్వాత క్రమక్రమంగా ల్యాబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రయోగాల ద్వారా విద్యార్థులు ఆసక్తితోని వినడం జరుగుతుంది. మంచి ఫలితాలు కూడా సాధిస్తున్నాం మేము. తక్కువ స్ట్రెంత్ ఉండేది. 2009 నుండి ఇంగ్లీష్ మీడియం ఎప్పుడైతే స్టార్ట్ చేశామో అప్పటి నుండి క్రమక్రమంగా పాఠశాలలో స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సోషల్ నాలెడ్జ్ గురించి కూడా మేము ఫీల్డ్ ట్రిప్స్ అవన్నీ కూడా డ్యాన్స్, తర్వాత అగ్రికల్చర్ ఫీల్డ్ వీటన్నిటి కూడా ఫీల్డ్ ట్రిప్ తీసుకెళ్ళి సోషల్లో వాళ్ళకు అవగాహన కల్పించడానికి, యాక్చువల్ టీచింగ్ కంటే బయటకు తీసుకెళ్ళి ఫీల్డ్ ట్రిప్ చేయడం వల్ల వాళ్ళ నాలెడ్జ్ అనేది ఇంకా బాగా ఇంక్రీజ్ అవుతూ ఉండేది. తద్వారా సోషల్లో గత 3 సంవత్సరాల నుంచి కూడా 100% రిజల్ట్ వస్తున్నది. సన్నబియ్యం ఇస్తున్నారు. చాలా మంది పిల్లలు, పేదవాళ్ళు చాలా చక్కగా వచ్చి చదువుతో పాటు వాళ్ళ భోజనం కూడా తృప్తిగా తింటున్నారు. క్రమంగా రావడం కానీ పిల్లలు వాళ్ళ టాయిలెట్స్, కూల్ వాటర్, స్కూల్లో ప్రైవేట్ స్కూళ్ళకు బీటుగా మన స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ ఇస్తుంది. గవర్నమెంట్ చాలా స్వీపర్నిచ్చారు, అన్ని ఇస్తున్నారు, చాలా చక్కగా జరుగుతున్నాయి. ఆ పిల్లలు కూడా ఎంతోమంది పేద పిల్లలు ఒక పూట భోజనం దొరకని వాళ్ళు కూడా వచ్చి తృప్తిగా భోజనం చేసి వాళ్ళు సంతోషంగా తిరిగి వెళ్తున్నారు. ప్రజల సహకారంతోనే పాఠశాల మోడల్ స్కూల్గా అభివృద్ధి చెందిందన్నారు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. కేరళ తరహాలో కిచెన్ గార్డెన్ కోసం స్కూల్ పక్కన ఉన్న 3 ఎకరాల ప్రభుత్వ భూమిని స్కూల్కు కేటాయించాలని కలెక్టర్ను కోరారు. భవిష్యత్తులోనూ స్కూల్కు అవసరమైన నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. అనేక నిధులు వెచ్చించి ఈరోజు ఈ పాఠశాలను పేద పిల్లలకు అనువైనటువంటి పాఠశాలగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినాం. దాంట్లో కొంత విజయం సాధించిన ఒక సంతృప్తి మిగిలిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మీకు ఎన్నైనా నిధులు ఇవ్వచ్చు, ఏ కార్యక్రమానికి నిధులు ఇవ్వచ్చు, కానీ ప్రజల భాగస్వామ్యం లేనిది మాత్రము ఆ కార్యక్రమం విజయవంతం కాదు, ఆ నిధులకు కూడా అర్థం ఉండదని నిరూపించే కార్యక్రమే ఈ శాంపేట్ పాఠశాల అని కూడా సందర్భంగా తెలుస్తుంది. ఇంకా మీకు కావాల్సినటువంటి ఎన్ని నిధులైనా ఈ పాఠశాల అభివృద్ధి కోసం ఖచ్చితంగా వెచ్చిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ. స్కూల్లో చదువు చెప్పడంతోనే కాదు విద్యార్థుల కష్టాల్లోనూ పాలు పంచుకుంటున్నారు టీచర్లు. కుటుంబ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి చేయితనిచ్చి చదువును కొనసాగేలా చేస్తున్నారు. సార్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఏదైనా మాకు ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ సార్కి చెప్పుకోగలుగుతాము. గైడ్లో ఉన్నట్టు మేము గైడ్స్ అసలు యూజ్ చేయము, ఏదైనా మేము ఓన్గానే రాసుకుంటాము. ఇంకా సార్ కూడా మాకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే టాబ్లెట్స్ ఇస్తారు. చాలా డిసిప్లిన్గా ఉంది. మాకు పీటీ సార్ కూడా ఉన్నారు. ఇంకా ప్రేయర్స్కి వెళ్ళొచ్చినాక చాలా డిసిప్లిన్గా వెళ్తాము. ఇంకా మిల్స్కి వెళ్ళేటప్పుడు కూడా డిసిప్లిన్గా వెళ్ళి వస్తాము. ఈ స్కూల్ని చూస్తుంటే అసలు స్కూల్ కాదనిపిస్తుంది నాకు. అసలుకి ఇంట్లో ఎన్ని గొడవలు వచ్చినా ఇంటి దగ్గర ఏడ్చి ఈ స్కూల్కి వస్తే సార్ వాళ్ళు మమ్మల్ని ఎంతో సంతోషంగా చూసేది. ఎన్ని కష్టాలు వచ్చినా సరే మంచిగా పైకి ఎదగాలని మాకు ఉండేది. మళ్ళీ సార్ వాళ్ళతో కూడా ఎంత ఫ్రెండ్లీగా ఉండేది. వాళ్ళు మా మీద లవ్ ఎఫెక్షన్స్ అన్నీ పెట్టేది మంచిగా. నా గోల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. చెల్లి నేను ఎంత అంటే పోటీపడి నేను ఈ క్లాస్లో చాలా మంది ఫ్రెండ్స్ తోటి చాలా పోటీపడి చదివేది. ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని ఎదుర్కోవాలి, మనం ఏడవద్దు అది అని సార్ వాళ్ళు చెప్పేవాళ్ళు.
చదువులో ఆటల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటున్న సాయంపేట ప్రభుత్వ స్కూల్ మిగతా పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తోంది. పాఠాలు చెప్పడానికే పరిమితం కాలేదు ఇక్కడి ఉపాధ్యాయులు. తమకెందుకో అనుకోలేదు ఇక్కడి తల్లిదండ్రులు. వారి సమిష్టి ఫలితమే ఈ స్కూల్ సక్సెస్ కారణమైంది. ఇక్కడ పిల్లలను తమ పిల్లలుగానే భావించారు. ఈ బడిని దేవాలయంగా మార్చారు. అందుకే ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నత స్థితికి చేరుకుంటున్నారు. మూతబడుతున్న సర్కార్ పాఠశాలలకు ఈ సాయంపేట ప్రభుత్వ పాఠశాల ఆదర్శంగా నిలుస్తుంది. ఈ పాఠశాలను చూసి మరిన్ని ప్రభుత్వ పాఠశాలలు కూడా మంచి భావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని మనము కోరుకుందాం. కెమెరామెన్ క్రాంతికుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్. నిన్న